దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక చక్కటి సందేశంతో ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం ప్రభు నాకు అనుగ్రహించినందుకు ఆ దేవది దేవునికి నా ఒక హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. క్రిస్మస్ అంటే ఎంతో మందికి చాలా ఇష్టమైన రోజు కదండి. మరి క్రైస్తవులుగా ఉన్నవారికైనా క్రైస్తవులు కాని వారికైనా అది ఎంతో ఇష్టమైన రోజు. అది ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే రోజు. మరి నేను ఒక అవిశ్వాసిగా ఉన్నప్పుడు క్రిస్మస్ వచ్చిందంటే మా ఊర్లో ఒక బస్సు వెళ్తూ ఉండేది ఉదయం 4 గంటలకి. ఆ బస్ నిండా చాలా రంగురంగుల బెలూన్స్ కట్టి ఎంతో అందంగా ఆ బస్సు ఉండేది. ఆ ఒక్క బస్ని చూడ్డానికి నేను తెల్లవారుజామున 4 గంటలకి లేచి నిలబడేదానండి మా ఇంటి బయట. ఆ బస్సులో చాలా మంచి మంచి పాటలు వస్తూ ఉండేవి. అందులో కూర్చున్న వారు కూడా ఎంతో సంతోషంగా పాటలు పాడుకుంటూ మరి వెళ్తూ ఉండేవారు. వాళ్ళ యొక్క సంతోషాన్ని చూసినప్పుడు, ఆ ఒక్క ఆకర్షణీయంగా ఉన్న ఆ బస్సుని చూసినప్పుడు నాకు ఇంకా ఎంతో ఆనందము, ఎంతో ఆహ్లాదంగా ఉండేది. అయితే వారు ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది నాకు తెలియదండి. మరి అదే రోజు సాయంత్రము ఒక శాంతాక్లాస్ రూపంలో ఉన్నటువంటి ఒక క్రిస్మస్ తాత అని అంటాం కదా మనం, ఆయన ఒక చిన్న వ్యాన్ మీద వచ్చి మరి బ్యాగ్ నిండా చాక్లెట్లు పెట్టుకొని రోడ్డు మీద ఆ చాక్లెట్లన్నీ విసిరేస్తూ వెళ్ళేవాడు. ఆ చాక్లెట్లు తీసుకోవడానికి నేను అక్కడికి వెళ్ళేదాన్ని. నాకు ఆ ఒక్క పండుగ వచ్చిందంటే నాకు చాలా సంతోషం అనిపించేది. ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా అని నేను ఎదురు చూసేదాన్ని. నేను ఒక క్రైస్తవురాలిని కాదు అప్పటికి, కానీ ఆ ఒక్క దినం అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. మరి ఇంత సంతోషము, ఇంత ఆహ్లాదము ఎందుకు వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడాన్ని బట్టి. మరి యోహాన్ సువార్తలో ఒక మాట ఉంటుంది, ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని వద్ద ఉండను, ఆ వాక్యము శరీరధారి అయి మన వద్దకు వచ్చెను. హల్లెలూయా. మరి వాక్యము శరీర రూపంగా మన మధ్యలోకి వచ్చినప్పుడే మరి క్రిస్మస్ అని మనం చెప్పుకుంటున్నాము. క్రీస్తుని ఆరాధించే రోజుగా మనము ఒక రోజుని ఏర్పాటు చేసుకున్నాము. మరి నిజంగా బైబిల్లో క్రిస్మస్ ఉంది, ఇక్కడ ఈ పండగ చేసుకోండి అని ఎక్కడ రాయబడలేదు. కానీ మరి క్రీస్తు పుట్టుకకు ఒక గుర్తుగా, ఒక ఆనవాలుగా అందరూ మరి ఆ ఒక పండుగను జరుపుకుంటారు. అయితే ఇక్కడ నేను ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. లూకాసు వార్త 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, మరి భూమి మీద ఆయనకి ఇష్టులైన మనుష్యులకు సమాధానం కలుగునుగాక. ఈ రోజుల్లో నిజంగా మరి మీకు సమాధానం ఉందా, సంతోషం ఉందా, ఆనందిస్తున్నారా, సంతోషిస్తున్నారా? ఏదో పైకి క్రిస్మస్ కదా కాబట్టి మరి కొత్త బట్టలు వేసుకోవాలి, లేకపోతే మరి అందరూ జరుపుకుంటున్నారు కాబట్టి నేను కూడా జరుపుకోవాలి, అందరి ఇంటి మీద స్టార్ ఉంది కాబట్టి నేను కూడా ఒక స్టార్ పెట్టుకోవాలి, అందరి ఇల్లు లైట్స్తో డెకరేట్ చేశారు కాబట్టి 0 కొట్టి నీట్గా పెట్టారు కాబట్టి నేను కూడా అలా చెయ్యాలి అని అందరినీ చూసి చేస్తున్నారా? నిజంగా క్రీస్తు ఆ ఒక్క అనుభూతిని, ఆ ఒక్క హృదయంలో ఒక క్రీస్తు అనుభూతిని పొందుకొని మీరు ఆనందిస్తున్నారా? అట్టి వారికి నిజమైన సమాధానము, అట్టి వారికి నిజమైన సంతోషం అండి. కేవలం క్రిస్మస్ రోజు మాత్రమే సమాధానం అని చెప్పట్లేదు, కానీ క్రీస్తుని కలిగి ఉన్న వారికి ప్రతిరోజు సమాధానమే, ప్రతిరోజు ఆనందమే. అటువంటి హృదయాన్ని కలిగి ఉండాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. మరి నిజమైన క్రిస్మస్ అంటే, నిజమైన సంతోషం అంటే ఎప్పుడంటే క్రీస్తుని మనము ఎప్పుడైతే మన హృదయంలో అంగీకరిస్తామో, స్వీకరిస్తామో, ఆ క్రీస్తుని మనము కలుసుకుంటామో, దేవునితో ఆ ఒక వ్యక్తిగత సంబంధాన్ని ఎప్పుడైతే మనము పొందుకుంటామో, అప్పుడే నిజమైన క్రిస్మస్ సంతోషము మన యొక్క జీవితాల్లో చిగురుస్తుందండి. మరి నేను ఒక అవిశ్వాసిగా ఉన్నప్పుడు నేను పొందుకున్న ఆ ఒక సంతోషము తాత్కాలికమైంది. కేవలం ఆ రోజు మాత్రమే నాకు ఉండేది. మిగిలిన సంవత్సరం అంతా నేను ఎన్నో బాధలు గుండా, మరి అనేక రకములైన
ఇబ్బందులు కూడా నా యొక్క జీవితం ఉండేది. కానీ ఎప్పుడైతే నేను క్రీస్తుని నా హృదయంలో అంగీకరించానో, ఎప్పుడైతే నా యొక్క హృదయంలో క్రీస్తు పుట్టాడో, అప్పుడు నా జీవితంలో నిజమైన సంతోషము, నిజమైన సమాధానము వెలువడింది. మరి ఇప్పుడు బాధలు లేవా, ఇప్పుడు సంతోషం లేదా అంటే ఇప్పుడు కూడా ఉన్నాయండి. కానీ ఆ ఒక పరిస్థితుల్లో, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా నా ప్రభువు నాతో ఉన్నాడు, నా హృదయంలో ఆయన వాక్యం ఉంది, నా హృదయంలో ఆయన సన్నిధి ఉంది అని నేను ధైర్యంగా ఉంటున్నాను. ఆయన ఇచ్చు సంతోషాన్ని అనుదినము పొందుకుంటూ ఆయన ఎందు నిరీక్షణ కలిగి జీవిస్తున్నాను. ఒకనొక రోజు ఆ వరుడైన క్రీస్తుని, ఆ ఒక రాజుల రాజుగా ఉన్న నా ప్రభువుని కలుసుకుంటాను అనే నిరీక్షణతో సజీవుల దేశంలో నేను కూడా ఆయనతో కలిసి నివసిస్తాను అనే నమ్మకంతో ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే, మరి ఆయనలో నిరీక్షిస్తూ, ఆయనలో సంతోషిస్తూ ఈ యొక్క యాత్రను నేను కొనసాగిస్తున్నాను. అది నిజమైన క్రిస్మస్ అంటే, అది నిజమైన క్రైస్తవ జీవితం అంటే. మరి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, ఈ లోకంలో పొందుకునే తాత్కాలికమైన సమాధానం, సంతోషం కాదు ప్రభు మనకిచ్చేది. నిజమైన సమాధానం, నిజమైన సంతోషము మీకు ఇస్తాను అని అంటున్నారు. అందుకనే ఆయన శరీర దారిగా మన మధ్యలోకి వచ్చారు. అందుకనే ఆయన ఒక పశువుల పాకలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆయన జన్మించాడు. ఒక దీనుడిగా, మరి ఒక వడ్లవాణి కుమారుడిగా, ఒక రాజుగా ఉండవలసిన ఆయన మరి గొర్రెల శాలలో జన్మించాడు అంటే ఆయన ఎంత ఆయనని ఆయన తగ్గించుకున్నాడో మీరే గమనించండి. కాబట్టి ప్రేమైన సోదరి సోదరులారా, క్రీస్తులో ఉండే నిజమైన సమాధానం, క్రీస్తులో ఉండే నిజమైన సంతోషం ఈరోజు మీరందరూ పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నారు. క్రీస్తు పుట్టాడు అని చెప్పద్దు, కానీ నాలో జన్మించాడు అని చెప్పండి. మీలో ఉన్న ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని ఇతరులతో కూడా పంచుకొని ఆ క్రీస్తు యొక్క ప్రేమ సువార్తను ఇతరులకు ప్రకటించండి. అదే నిజమైన క్రిస్మస్ అంటే. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. మహాపరిశుద్ర ప్రేమమయుడ, కృపగలిగిన తండ్రి, నీకే వేలాది కోట్లాది వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నా తండ్రి. అవును ప్రభువా, మరి నిజమైన సమాధానము, నిజమైన సంతోషము ఆయనకి ఇష్టులైన వారికి కలుగుతుంది అని నువ్వు చెప్తున్నావు దేవా. మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నీకు ఇష్టులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రభువా. నీకు ఇష్టమైన వారుగా, నువ్వు ప్రేమించు బిడ్డలుగా దేవా, మరి వారు నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించువారుగా ప్రతి ఒక్కరూ ఉండునుగాక, నజరడనే యేసుక్రీస్తు నామంలో తండ్రి. మరి లోకమిచ్చు సంతోష సమాధానాలు నువ్వు ఇవ్వవు, కానీ నిన్ను కలిగి ఉన్న వారికి నిజమైన సమాధానం, నిజమైన సంతోషం కలుగుతుంది అని నువ్వు చెప్తున్నావు ప్రభువా. మరి బాధలో, వేదనలో, నిట్టూర్పులో కూడా నువ్వు సమాధానాన్ని ఇస్తానంటున్నావు, నీ యొక్క సన్నిధిని ఇస్తానంటున్నావు ప్రభువా. అటువంటి సన్నిధి సమాధానాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మరి ఈ దినమున నీవే అనుగ్రహింపచేయమని, నిజమైన క్రీస్తులో ఉండే ఆనందాన్ని పొందుకునే బిడ్డలుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో అభిషేకించమని వేడుకుంటూ ప్రార్థన, నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమతండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క సమాధానమును, ఆయన యొక్క సంతోషము ఎల్లప్పుడూ మీ హృదయాల్లో నివసించునుగాక, ఆమేన్.